ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చెప్పు, ఇందాక డాక్టర్ గారితో చాలా సేపు మాట్లాడారు మేడం. ఏం మాట్లాడారంటే? నాకు కూడా తెలీదు మేడం. డాక్టర్ గారు నన్ను కూడా లోపలికి రానివ్వలేదు. నాకు చిన్న పనుంది, వెళ్తాను మేడం. చిత్తమోహంది, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. అదయ్యా, ఇప్పుడు వదినకి అబార్షన్ అయ్యిందో లేదో మనం ఎలా కనిపెడతాం? మనకి నిజం తెలిసిపోయి ఉండాదని డాక్టర్తో అబద్ధం చెప్పి డాక్టర్ దగ్గర నుంచి నిజం రాబడతామో. పదండి పదండి. రండి వైజయంతి గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటిలా వచ్చారు? నువ్వు మా కుటుంబానికి డాక్టర్వా, లేక కౌశికి మాత్రమే డాక్టర్వా అని కనుక్కుందామని వచ్చుండానమ్మీ? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వైజయంతి గారు. మీరు మాకు ఎందుకు అబద్ధం చెప్పారో కూడా మాకు అర్థం కావట్లేదు డాక్టర్. మేము అడుగుతుంది దేని గురించో తెలియదని మాత్రం చెప్పకమ్మీ. ఎందుకంటే మేము మాట్లాడుతుంది కౌశికి అక్క అబార్షన్ గురించని మీకు బాగా తెలుసు. చెప్పండి, ఎందుకు మా వదినకు అబార్షన్ అయిందని మాకు అబద్ధం చెప్పారు? అది అదేంటంటే అది చెప్పమ్మీ. ఎందుకో మా అందరికి అబద్ధం చెప్పుండావు? అబార్షన్ అబద్ధం అని మీకెవరు చెప్పారు వైజయంతి గారు? కౌశికి గారికి అబార్షన్ అయింది, అదే నిజం. మీరెందుకని కౌశికి గారికి గానీ మీకు గానీ అబద్ధం చెప్పాననుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇందాకే కౌశికి గారు వచ్చారు, నాకు తెలిసి ఫార్మసీ దగ్గర ఉండుంటారు. ఇప్పుడే కాల్ చేసి రమ్మని చెప్తాను. మీరు డైరెక్ట్గా అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఆగు, ఏందమ్మే, మేమేదో ఊరికే అడిగుండామంతే దానికి మళ్ళీ కౌశికి చెప్తా అంటా ఉండవు? ఏదో ఊరికే అడిగుండామమ్మీ. అడిగిన విషయం కూడా మర్చిపో అమ్మీ. పద పోదామో. వస్తామో. ఈరోజు మన నిజం తెలుసుకోవాలి. వదిన, మీరు ఇక్కడే కూర్చోండి, నేను కేదా టాబ్లెట్స్ తీసుకొస్తాం. కూర్చోండి. కేదార్, నిషిక వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. కేదార్, వాళ్ళిప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఇక్కడేం పని? వదిన ప్రెగ్నెన్సీ గురించి అనుమానం వచ్చినట్టుంది, కనుక్కోవడానికి వచ్చినట్టున్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నువ్వు టాబ్లెట్స్ తీసుకుని వదిన దగ్గరకు వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను డాక్టర్. థ్యాంక్ యూ. ఏందమ్మీ ఆగుండవు? పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయి ఉండాము, ఇంకా కౌశికి కోపానికి కాలిపోవాల్సిందేనా? అత్తయ్య గారు, మీరందరూ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? అలా చూస్తున్నావేంటి నిషి, చెప్పండి ఎందుకు హాస్పిటల్కి వచ్చారు? అది ఏమైంది పిన్ని?
ఎందుకెవరు ఏం మాట్లాడట్లేదు? మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో భయపడుతున్నట్టు, ఏదో దాచి కంగారు పడుతున్నట్టుంది అత్తయ్య గారు. నేనేం దాస్తున్నానమ్మీ? ఏం లేదు, ఏం లేదు. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చారో చెప్పట్లేదు? హాస్పిటల్కి ఎవరైనా ఎందుకు వస్తారే? ఏమైంది పిన్ని, ఎవరికైనా హెల్త్ బాగాలేదా? డాక్టర్ గారు ఉన్నారు, పదండి వెళ్దాం. వద్దక్క, వద్దక్క, డాక్టర్ గారి దగ్గరకు మాత్రం వద్దు. అదేంటి కాచి, ఎవరైనా హాస్పిటల్కి ఎందుకు వస్తారు? డాక్టర్కి చూపించుకోవడానికి కదా, మరి మీరేంటి వద్దంటున్నారు? ఏంటి, ఇందక్కడి నుంచి చూస్తున్నాను, పోతేగ పోలీస్ ఆఫీసర్ లాగా, మేమైతే తప్పు చేసి వచ్చిన వాళ్ళలాగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అమ్మో, ఏమైంది, అట్ట చూస్తా ఉండది? నిజంగానే తెలిసిపోయిందా ఏంది? అనుమానం వచ్చేసి ఉండదా? అబ్బే, ఏం లేదమ్మీ. నువ్వున్నట్టుండి కడుపు నొప్పని వచ్చేసి ఉండవు కదా, ఇంట్లో ఉంటే ఒక్కటే ఆలోచనలు, అందుకే ఎట్ట ఉందో కనుక్కుందామని ఇట్ట వచ్చిండాము. అలాగే కాచి కూడా కొంచెం పనునొప్పు ఉందంటే చూపించడానికి వచ్చాం వదినా. అదేంటో నిజిగా, నువ్వు నిజం చెప్పినా ఏదో కవర్ చేయడానికి అబద్ధం చెప్పినట్టే ఉంటుంది. సరే, పదండి డాక్టర్ దగ్గరకు వెళ్దాం. అమ్మే, నీకు అసలే ఒళ్ళు బాగోలేదు, మేం చూపించుకొని వచ్చేస్తాము, మీరు పొండమ్మి. సరే, జాగ్రత్త జగదాత్రి, పద వెళ్దాం. పోయి రెస్ట్ తీసుకో. అమ్మో, జస్ట్ మిస్ పెద్దమ్మా, అక్కకు దొరికిపోయేవాళ్ళం. మనం వాళ్ళకి దొరకటం కాదు కాచి, వాళ్లే మనకి దొరికిపోయేవాళ్ళం. ఖచ్చితంగా ఆ డాక్టర్ మనకి అబద్ధమే చెప్పింది. నాకు కూడా అదే అనిపిస్తా ఉండదమ్మీ. ఒకవేళ మన అనుమానమే నిజమైతే, జగదాత్రి మనకు నిజం తెలియకుండా ఉండేదానికి ఈ మాత్రమైనా జాగ్రత్త తీసుకోకుండా ఉంటుందా? అసలు అక్క మనకి ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కావడం లేదు పెద్దమ్మా. ముందు వదిన ప్రెగ్నెంట్ కాదు అవునో మనం కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు మనకి అన్ని తెలుస్తాయి కాచి. ఆ అమ్మి ఏవో మాత్రలు ఎత్తుకొని పోతా ఉండదు కదా, వాటిని తీసుకుని వేరే డాక్టర్కి చూపిస్తే మనకి నిజం తెలిసిపోతుంది కదా. అవునతయ్య, ముందు ఆపం చేయాలి. సరే, కాసేపు ఆగి ఇంటికి వెళ్దాం. పదండి. జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.